పొత్తుల్లో భాగంగా నర్సాపురం పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు సార్ ఎలా జరుగుతుంది క్యాంపెయినింగ్ చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది చక్కటి సమన్వయంతో అవుతా ఉంది క్యాంపెనింగ్ మొత్తం మూడు పార్టీలతో కలుపుకొని ముందుకు పార్టీలు జనసేన ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు యా సార్ దేశంలో ఎస్ నేను బీజేపీని వన్ ప్లస్ సెవెన్ చక్కటి సమన్వయంతో ముందుకు వెళ్తున్నాను అందరూ అసెంబ్లీకి పోటీ చేసేటువంటి అందరు అభ్యర్థులు కూడా ఓకే చాలా కంఫర్ట్ గా ఉన్నారు నాతో ఫస్ట్ ఒక విషయం చెప్పాలి సార్ అసలు నేను రాగానే ఎంటర్ అవుతానే నేను కొంచెం ఆశ్చర్యానికి గురయ్యాను ఎందుకంటే బీజేపీలో మీది ఇల్లు తర్వాత కిషన్ రెడ్డి గారు మీకు తెలుసు కదా కిషన్ రెడ్డి గారు మీ ఫ్రెండ్ కూడా బాగా వస్తున్నాయి సో మీ ఇద్దరి ఇల్లు చాలా చిన్నగా అంటే వాట్ ఐ మీన్ ఒక అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ లో ఉండటం అనేది నేను కెరీర్ స్టార్ట్ చేసినాక పాలిటీషియన్స్ ఎక్కడ కూడా ఇంత చిన్న ఇళ్లలో చూడలేదు మీ ఇద్దరిని చూసిన అందులోనే బీజేపీని బీజేపీ వాళ్ళే ఇలా ఉంటారా ఏంటి సింపుల్ గా బీజేపీ వాళ్ళు అనేది కాదు కిషన్ రెడ్డి గారు కూడా సామాన్య కార్యకర్త శ్రీనివాస్ వర్మ గారు కూడా సామాన్య కార్యకర్త దానికి తోడు నేను అంటానంటే అవసరానికి మించి నేను ఇల్లు ఎవరికి అవసరం లేదు ఇల్లు అనేది ప్రెస్టేజ్ సింబల్గా స్టేటస్గా ఉండాలనే దానికి మేము వ్యతిరేకం మాకు ఎంత అవసరమో అంతలో మేము మేజీ అవుతుంది యాక్చువల్గా దీనికన్నా పెద్ద బిల్డింగ్ నేను చాలా కట్టగలను నేను బిల్డర్నే బేసికల్ ఇవన్నీ నేనే కట్టా ఇంట్లో ఉంటాం నా భార్య అమ్మ నాన్న ఉంటాం నాలుగు గదులు ఉంటాయి చక్కగా రెండు హాల్స్ ఉంటాయి మేము సామాన్య ప్రజలకి దగ్గరగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం అంటే పెద్ద పెద్ద ఇల్లు కట్టిని బంధించి కూర్చుని నాలుగు డోర్లు తీసుకుని ఎవరన్నా కలవాలంటే ముగ్గురు సెక్యూరిటీ గార్డు గార్డు తీసుకుని దానికి మేము వ్యతిరేకం రైట్ సార్ సూపర్ అసలు మిమ్మల్ని అసలు శ్రీనివాస్ వర్మ అనే కంటే కూడా బీజేపీ వర్మ అంటుంటారు ఈవెన్ మీ ఆధార్ కార్డులో కూడా బీజేపీ వర్మా అని ఉంది స్పోర్ట్స్ లో కూడా బీజేపీ వర్మ అంటే ఫస్ట్ నుంచి బీజేపీ లో ఉండటం వల్లనే మీకు అలా పేరు పడిపోయిందా అంతే అండి ఎగ్జాక్ట్లీ వాస్తవంగా బోప్తురాజ్ శ్రీనివాస్ వర్మ అంటే చాలా తక్కువ మందికి తెలుసు ఎవరన్నా వచ్చి మాయల దగ్గర కూడా అడిగినాయి బోత్తురాజ్ శ్రీనివాస్ వర్మ అంటే చెప్పలేనటువంటి పరిస్థితి ఉంటుంది బీజేపీ వర్మ బీజేపీ అంటే మీరు రైల్వే స్టేషన్లో దిగి ఆటో వండి కానీ రిక్షా వాడిని కానీ బీజేపీ వర్మ గారు ఇలాంటివి తీసుకొచ్చేస్తారు ఎందుకంటే నేను పార్టీతో అంత మమేకమై కలిసి చేశాను ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు కదా ముప్పై నాలుగు సంవత్సరాలు నా చైల్డ్హుడ్ నుంచి సో ఈ ఊళ్ళో ఒక జిల్లాలోనే ఉప్తరాజ్ శ్రీనివాస్ వర్మ అంటే నైంటీ పర్సెంట్ మందికి తెలియదు బీజేపీ వర్మ అంటేనే అందరికీ తెలిసినటువంటి వ్యక్తిగా ఉంటుంది కాబట్టి అందరూ నన్ను నా పోస్టల్ అడ్రస్ ఉంటుంది మీరు అన్నట్టు ఆధార్ కార్డులో కూడా కార్డు లో కూడా శ్రీనివాస్ పెట్టి ఇంకోటి సరే ఇప్పుడు నిలబడినటువంటి ఆరుగురు ఎంపీ ప్లేసెస్ కోసం ఎవరైతే ఉన్నారు అభ్యర్థులు అందరిలో కూడా మీరు ఒక్కడే ఫస్ట్ నుంచి బీజేపీలో ఉన్నారు మిగతా వాళ్ళంతా కూడా పలు రకాల పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు అది మీకు ప్లస్ పాయింట్ అవుతుంది చాలా మంది అంటే ఎవరైతే అనలిస్ట్ ఉంటారో వాళ్ళు మాట్లాడారు ప్లస్ అనేది కాదు మిగతా వాడు కూడా ఐదుగురు భారతీయ జనతా పార్టీలో సీరియస్ గానే పనిచేస్తున్నారు అంటే రెండు వేల పద్నాలుగులో నుంచి వచ్చినటువంటి వ్యక్తులు పద్నాలుగులో వచ్చారు కొంతమంది పంతొమ్మిది ఎన్నికల తర్వాత కొంతమంది వచ్చారు వచ్చిన కానీ బీజేపీలో సిన్సియర్గా పనిచేస్తున్నారు నేను నైంటీ నుంచి పనిచేస్తున్నాను కాబట్టి బీజేపీలో ఒక హోమ్లీనెస్ ఫీల్ అవుతున్నారు ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు రాష్ట్రంలో శ్రీనివాస్ వర్మ ఒక కార్యకర్తకి గుర్తింపు ఇచ్చారు శ్రీనివాస్ వర్మ పూర్తిగా ఆర్గనైజేషన్ మనిషి మనిషి నేను అంటే ఆర్గనైజేషన్ కోసమే పనిచేస్తా నేను నాకు నా సొంత పనులు అంటూ ఏమి ఉండవు తెల్లాల లేని కానీ పార్టీ ఏం పని చెప్పుద్ది లేకపోతే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం లేకపోతే ఏ జిల్లాకి వెళ్ళమంటుంది ఎక్కడికి టూర్కి వెళ్ళమంటుంది ఇదే నా పని కాబట్టి అన్ని జిల్లాలు తిరుగుతాను కార్యకర్తలు అందరితో మేము చేస్తాను వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా చాలామంది ముక్కులకి ఈ పొత్తుల్లో కారణంగా పోటీ చేయడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి వాళ్ళందరూ కూడా నాలో వాళ్ళని చూసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి పని చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఆరుగురు క్యాండిట్లో నేను ఆర్గనైజేషన్కి కొంతమంది కంఫర్ట్ వాళ్ళు కూడా చాలా కాలం నుంచి బీజేపీకి పనిచేస్తున్నారు చాలా అనూహ్యంగా ఇక్కడ పార్లమెంటు నియోజకవర్గానికి మీరు ఎంపీగా అనౌన్స్ చేయబడ్డారు చాలా మంది ఇక్కడ ఆశావాహులు ఉండారు తర్వాత ఇంకొకటి ఏంటంటే మీరు అసలు ఇది ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అని విన్నాను నేను మీరు అసలు ఎమ్మెల్యే అసెంబ్లీ కోసం అడిగారని చెప్పేసి కూడా అంతా ఉన్నా ఇలాంటి పరిస్థితుల్లో ఇలా రావడం అనూహ్యమని కాదు కానీ రాజకీయాల్లో అన్ని జరుగుతూ ఉంటాయి నేను అసెంబ్లీ అడిగిన మాట వాస్తవం అసెంబ్లీని అడిగినటువంటి అసెంబ్లీ సిట్టింగ్ సీట్ ఉంది పైగా ఫస్ట్ జాబితా అనౌన్స్ చేసేటప్పటికి మేము ఇంకా పొత్తుల్లో భాగస్వాములు కాలేదు ఫస్ట్ జాబితాలోనే చంద్రబాబు నాయుడు గారు అన్ని సిట్టింగ్ సీట్లని అనౌన్స్ చేశారు తర్వాత ఇరవై రోజులకు మేము పొత్తుల్లోకి వెళ్ళాం అప్పుడు మళ్ళీ ప్రచారం చేసుకోవడం వ్యక్తిగతంగా అక్కడ అసెంబ్లీ క్యాండిడేట్లు వేళ ఎవరైతే ఇద్దరున్నారో రెబల్గా పోటీ చేస్తున్నటువంటి వీళ్ళిద్దరూ వ్యక్తిగతంగా మిత్రులు మాకు బాగా ఆ కాంట్రవర్సీలోకి ఎందుకు లేని నేను లైట్గా ఉన్నాను పార్లమెంట్కి నా అభ్యతిత్వాన్ని పార్టీ పరిశీలించింది ఎలా అంటే నేను రెండు వేల తొమ్మిదిలో ఎంపీకి ఆల్రెడీ కంటెస్ట్ చేస్తున్నా ఇది నాకు ఫస్ట్ టైం కాదు ఈ నర్సపూర్ పార్లమెంట్కి పోటీ చేశాను నా చైల్డ్హుడ్లోనే నేను ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాల వయసులో ఉండగానే కృష్ణరాజు గారు ఎంపీ అభ్యర్థిగా పెట్టినప్పుడు నేను పార్లమెంట్ ఇన్ఛార్జ్గా ఉండి ఆ ఎలక్షన్ని ముందుకు నడిపించాను అలాగే గంగరాజు గారు రెండు వేల పద్నాలుగులో ఎంపీ అభ్యర్థి అయినప్పుడు పొత్తుల్లో భాగంగా నేను అప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉండి అన్నీ నేనే పనిచేశాను ఎలక్షన్ సో నాకు ఎన్నికల్లో పనిచేయడంలో ఆర్గనైజేషన్ నడిపించడంలో అనుభవం ఉంది కాబట్టి పార్టీ నా అభ్యర్థిత్వాన్ని పరిశీలనకు తీసుకు రకరకాల పేర్లు వచ్చినప్పుడు ఆర్గనైజేషన్కి ఒరిజినల్గా ఎవరైతే మనం సిస్టంలో పనిచేశారో ఆ కార్యకర్తలను మనం ప్రమోట్ చేయాలి అందులో భాగంగానే రెండు వేల పద్నాలుగులో మానిక్యాలరావు గారికి అవకాశం ఇచ్చారు ఇక్కడ మా జిల్లాలో ఇవాళ మరి బండి సంజయ్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఒక సామాన్య కార్యకర్తల నుంచి వచ్చిన ఎందుకంటే ఒక కార్యకర్తల నుంచి ఒక నాయకుడిని తయారు చేసుకోకపోతే ముందు ముందు ఆర్గనైజేషన్ పని నడవడం కష్టం కాబట్టి అందులో భాగంగా నేను అంతగా కోరుకోనప్పటికీ కూడా అది ఒక నా మీద పార్టీగా ఉన్నటువంటి నమ్మకం కానివ్వండి లేకపోతే నా సమర్థత మీద పార్టీగా ఉన్నటువంటి నమ్మకం కానీ ప్రజలతో నాకు ఉన్నటువంటి పరిచయాలు పార్టీ అన్నీ అబ్జర్వ్ చేస్తాను మా వాళ్ళు కూడా సర్వేలు చేశారు బీజేపీ నాయకత్వం సర్వే జిల్లాలో ఎవరు ఏంటనే విషయాలు పరిశీలించి నా అభ్యతిత్వాన్ని పార్లమెంటరీ బోర్డు అంటే చాలా సుప్రీం బోర్డు బీజేపీలో పదకొండు మంది సభ్యులు ఉండేటువంటి బోర్డు దానికి తోడు వెంటనే ఇంచుమించు నాంటకాంట వర్షీలుగానే కొంత చర్చ జరిగినప్పుడు నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు అమిత్ షా గారు శ్రీనివాస్ వర్మ గారిని ఫైనల్ చేయండి ఈజ్ ద బెస్ట్ క్యాండిడేట్ అని కానీ మీరు అనౌన్స్ చేసిన తర్వాత మిమ్మల్ని ఇప్పుడు ఎవరైతే మూడు నియోజకవర్గాలు జనసేన ఉన్నారు మీ అసెంబ్లీ అంటే మీ పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్ చెప్తున్నాను తర్వాత ఫోర్ వచ్చేసి టీడీపీ నుంచి ఉన్నారు వాళ్ళందరూ కూడా అభ్యర్థిని మార్చాలి అని చెప్పేసి వాళ్ళ అధిష్టానానికి నివేదించారు అని చెప్పేసి కొంతమంది అంటా ఉన్నారు వాళ్ళు నా అభ్యర్థిత్వం ప్రకటించిన వెంటనే ఏడుగురు శాసనసభ్య అభ్యర్థులు ఆ మన్నాడు సమావేశం ఏర్పాటు చేసుకున్నటువంటి సంగతి వాస్తవం ఓకే కానీ అది నన్ను మార్చమని కాదు అది ఎప్పుడైతే వాళ్ళు కూర్చున్నారో బయటికి రాంగ్ ఇండికేషన్స్ వచ్చాయి చాలా గౌరవప్రదమైనటువంటి చర్చ జరిగింది అక్కడ ఏడుగురు అభ్యర్థులు కూర్చున్నారు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కూర్చున్నారు సీతారామలక్ష్మి గారు గోవింద్ బాబు గారు జనసేన అధ్యక్షులు కూర్చున్నారు ఇక్కడ చర్చ ఏ విధంగా జరిగిందంటే ఈ సీట్ భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు అభ్యర్థి ఎవరు అనేది విషయం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి విషయం మన పార్టీలకు సంబంధించినటువంటి విషయం కాదు చాలా జెంటిల్మెన్ డిస్కషన్ జరిగింది అక్కడ కానీ మనం కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి కాబట్టి ఎవరో వస్తే ఏదో ఊహించుకున్నారు కాబట్టి కొంత వస్తుందని శ్రీనివాస వర్మ గారు రైట్ ఆ పార్టీకి అంతకన్నా బెటర్ క్యాండిడేట్ లేరు చాలా మంచి క్యాండిడేట్ ఎందుకంటే వాళ్ళందరితో పాటు ఎక్కువగా నేను రాజకీయాల్లో పనిచేశాను వాళ్ళ ఏడుగురు వ్యక్తిగతంగా నాకు మిత్రులు రాజకీయాలతో సంబంధం లేకుండా రాజకీయాల్లోకి రాకముందు నుంచి మిత్రులు వాళ్ళ కాబట్టి ఆ విషయంలో మనం ఒకసారి కొంత క్లారిటీ కోసం కూర్చున్నారు తప్పించి అసలు నా అభ్యర్థిత్వాన్ని మార్చమని ఈ నలుగురు తెలుగుదేశం అభ్యర్థులు కూడా చంద్రబాబు గారిని ఆయన కానీ అడగలే జనసేన అభ్యర్థులు కూడా పవన్ కళ్యాణ్ గారిని అడగలే వాళ్ళు ఇదే చెప్పారు రైట్ క్యాండిడేట్ అండి బెటర్ క్యాండిడేట్ బీజేపీకి శ్రీనివాస్ వర్మ కాకపోతే కొంచెం ఆయన అయిపోయే యావరేజ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఆయనకి అంటే మాకులాగే అందులో కూడా చాలా మంది మిడిల్ క్లాసే ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయ్యేటప్పటికి కాబట్టి శ్రీనివాస్ వర్మ గారి విషయం సీరియస్గా తీసుకుని కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ విషయం ఆలోచించండి అనేది కానీ అసలు నన్ను మార్చమనే విషయం ఎప్పుడూ లేదు ఇంకోటి కూడా నేను చెప్తున్నానండి ఈ సందర్భంలో ఎన్నికల్లో ఫైనాన్స్ అనేది సర్వసాధారణం అందులో మా ప్రాంతంలో మరీ ఎక్కువ ఉంటుంది ఇవాళ నాకు ఏడుగురు చాలా చక్కటి సమన్వయంతో ముందుకెళ్తున్నాం రాష్ట్రంలో మిగతా పార్లమెంటు అభ్యర్థులు ఆయా అసెంబ్లీలో ఉన్న వాళ్ళకి ఏ విధంగా సహకరిస్తారో శ్రీనివాస వర్మ గారు కూడా అదే విధంగా సహకరిస్తారు ఇంకొకటి ఏమి నడుస్తుంది అంటే సోము వీర్రాజు గారితో రికమెండ్ చేయించి వైఎస్ జగన్ గారే మిమ్మల్ని ఇక్కడ అభ్యర్థిగా వచ్చేలాగా చేశారు రఘురామకృష్ణ గారు కృష్ణరాజు గారిని రానియకుండా అని చెప్పేసి ఆయనే స్వయంగా అన్నటువంటి పరిస్థితి ఉంది అట్లాంటిది ఏమన్నా ఉందా నిజంగా మీకు రికమెండ్ చేసారా మీరు పైరవీలు చేశారా పైర్వీ అన్న మాటకు వస్తే చెప్తున్నానండి అసలు నా డిక్షనరీలో పైర్వి అనే పదం ఉండదు పైర్వీలకి పూర్తి వ్యతిరేకని ఎంతేపు ఆత్మాభిమానం కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తాను ఈ ఐదు సంవత్సరాల్లో నేను పార్టీ రాష్ట్ర సెక్రటరీని కార్యదర్శిని చాలా కీలకమైనటువంటి కమిటీలో సభ్యుడిని ఢిల్లీ ఎన్నిసార్లు వెళ్ళానో చెప్తే మీరు నమ్మరు రెండు సార్లు వెళ్ళారు ఫైవ్ ఇయర్స్లో ఓన్లీ అక్కడ కూడా ముఖ్యమైనటువంటి పార్టీ సమావేశాలకు వెళ్ళా ఇంకా పైర్వీకి కానీ దానికి లేదు ఇలా నేను ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి పనిచేసిన ఈ రోజు వరకు ఏ నామినేటెడ్ పదవి చేయలే ఈవెన్ చిన్నదైనా ఎందుకు చేయలేదంటే మా పార్టీ నాయకత్వం అనేక నీకు మంచి నామినేటెడ్ పోస్టం పోటీతోంది బయోడేటా ఇవి అంటే నేను ఇవ్వను నేను నామినేటెడ్ పోస్ట్కి వ్యతిరేకం నాయకుల్ని పట్టుకుని పైర్వి చేసి తెచ్చుకోవడం నేను వ్యతిరేకం మనం పెట్టుకుని ఢిల్లీలో నేను నాలుగు రోజులు కూర్చుంటే వస్తుంది పెద్ద సమస్య కాదు ఐదేళ్ళు పదేళ్ళు లోపు బీజేపీలోకి వచ్చిన వాళ్ళు కూడా వచ్చినాయి కానీ నేను అసలు దానికి ప్రయత్నం చేయను పార్టీ మనల్ని గుర్తిస్తుంది ఎప్పుడైనా సరే నేను ప్రజల నుంచి పోటీ చేసి చట్టసభలకి వెళ్ళాలి లేదంటే పార్టీ పని చేయాలి నేను ఇక్కడ మున్సిపల్ కౌన్సిలర్గా కూడా నేను చేశాను కౌన్సిల్లో బీజేపీ పక్ష నాయకుడిగా చేశాను ప్రజల్లోంచి ఎన్ని కావాలనేది నా యొక్క ఆలోచన లేదంటే కాముగా పార్టీ పని చేద్దాం అందుకు మించి వేరే ఆలోచన ఉండదు రఘురామకృష్ణం రాజు గారు మరి మీ సీట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆయన మీతో కానీ మీరు ఆయనతో కానీ మాట్లాడారా లేకపోతే కలిసారా దాకా మీరు అన్నదే రఘురామకృష్ణరాజ్ గారు కూడా నాకు సీట్ రావడంలో జగన్ చేసి సామి సాయం ఏమి ఆయన అభ్యర్థిని పెట్టారు కదా ఇప్పుడు విస్తృతంగా అభ్యర్థి కూడా ప్రచారం చేసుకుంటున్నారు కాకపోతే కొంతమంది పేర్లు పరిశీలన వచ్చినప్పుడు పార్టీ నాయకత్వం కొన్ని యాంగిల్స్ లో నాది తీసుకుంది నేను రఘురామకృష్ణరాజు గారు అయ్యాక కలిసేమో మాట్లాడామంటే మాట్లాడుకున్నాను రెండు మూడు సార్లు కలిసాం వెనకాక మొన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు తణుకు వస్తే కూడా అక్కడ కలిసాం చాలాసేపు పక్క పక్కన కూర్చొని చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఎందుకంటే ఇట్లన్నిటికీ మించి మీకు విషయం నేను చెప్పాలి ఆయన నేను వ్యక్తిగతంగా చాలా స్నేహితులు ఓకే ఓకే రెండు వేల పద్నాలుగులో నేను అప్పుడు ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నట్టు కిషన్ రెడ్డి గారు తీసుకుని వెళ్ళి ఆయన ఢిల్లీలో రాజ్నాథ్ సింగ్ గారి అధ్యక్షుడు ఇదే నడ్డాగారి జనరల్ సెక్రటరీ వీళ్ళిద్దరి సమక్షంలో ఆయన బీజేపీలో జాయిన్ చేశాం కాబట్టి అప్పటి నుంచి ఆయన ఎవరు వచ్చినప్పుడు మేము కలవడం మాట్లాడుకోవడం హైదరాబాద్ వెళ్తే ఫోన్ చేసుకోవడం మాకు వాళ్ళ రాజకీయంగా పార్టీ నన్ను అభ్యర్థిగా పెట్టింది ఆయన కూడా ఆశించారు ఆయన ఆల్టర్నేటివ్ అవకాశాలు కూడా ఆయనకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఆయనకి నాకు వ్యక్తిగతంగా మంచి సంబంధాలే ఉన్నాయి అంటే కూటమిలో ఎవరు వచ్చినా కూటమిలో వెళ్ళినా వెళ్ళకపోయినా ఏదైనా కూడా నరసాపురం పార్లమెంట్ నుంచి నేనే పోటీ చేస్తా అని పదే పదే గారు రఘురామకృష్ణుడు ఆయనకి ఆ విశ్వాసం ఉందండి తెలుగుదేశం నాయకత్వంతో సన్నిహితంగా ఉన్నారు తెలుగుదేశం నాయకత్వం కూడా ఆ రకమైనటువంటి ఆలోచన ఆయనలో పెంచింది ఆయన సిట్టింగ్ ఎంపీ యా గా సిట్టింగ్ ఎంపీ వచ్చినప్పుడు పార్టీ ఇస్తుంది అనేటువంటి నమ్మకం ఆయన పెట్టుకున్నారు కారణాలు ఏమైనా గానీ అవకాశం నాకు ఇచ్చింది ఆయన కూడా మేము ఇప్పటివరకు వ్యక్తిగతంగా ఆయన నేను ఒక మాట కూడా అనుకున్నది లేదు ఇప్పుడు ఏమన్నా మార్చే అవకాశాలు ఉన్నాయా అంటే సీటు మారుస్తారని కొంతమంది అది కూడా మాట్లాడుతున్నారు మరి నరసాపురం సీటు మారుతుందని న్యూస్ పేపర్లో వస్తున్నాయి ఇవాళ కూడా వచ్చింది యూట్యూబ్లో వస్తున్నాయి టీవీ ఛానల్స్లో వస్తున్నాయి అంటే అవన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచి ఆర్గనైజేషన్లో పెరిగానండి మా పార్టీలో సిస్టమ్ నాకు తెలుసు మా సిస్టంలో ఒక్కసారి పార్లమెంటరీ బోర్డు అనౌన్స్ అయ్యాక అది మారాలి అంటే అది మళ్ళీ చాలా పెద్ద ప్రొసీజర్ అంత ఈజీగా అయ్యేటటువంటి కదా మాది మాది ఒక నేషనల్ పార్టీ దానికి ఒక కాన్స్టిట్యూషన్ ఉంది దాని ప్రకారం నడుచుకునేటువంటి పార్టీ నాకైతే ఒక్క నిమిషం కూడా నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించిన నాటి నుండి ఎప్పుడూ కూడా అసలు డౌటే లేదు నాకు అసలు డౌటే లేదు నేను ఎప్పుడూ నాయకత్వానికి ఫోన్ చేసి ఏమండి నాకు ఇలా ఇబ్బందిగా ఉంది ఇదేంటి వాస్తవమా నిజమా ఏమన్నా మారుస్తున్నారో నేను అడగలే ఎందుకు అడగలేదు నాకు నా పార్టీ మీద నమ్మకం ఉంది నా నాయకత్వం కూడా అసలు దాన్ని ఏం పట్టించుకోలే మీడియాలో వచ్చే అట్లనేది ఏంటి పైగా నన్ను పార్టీ ఏ ప్రాతిపదికన ఎంపిక చేసింది ముప్పై నాలుగు సంవత్సరాలు పార్టీ పనిచేసిన కార్యకర్తగా నా అభ్యర్థిత్వాన్ని పరిశీలించి ఎంపిక చేసి ప్రకటించింది దీన్ని మళ్ళీ మార్చడం అంటే ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల అందరికీ సంబంధించినటువంటి విషయం శ్రీనివాస్ కాదు కాబట్టి పార్టీ అసలు పాయింట్ నాట్ నాట్ వన్ పర్సెంట్ కూడా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇక్కడ బీసీ అభ్యర్థిని ఫస్ట్ టైం బరిలోకి దించింది వైసీపీ అది కూడా ఒక మహిళను సో ఇక్కడ మరి మీ అవకాశాలు ఎందుకంటే ఈ ఏరియా మొత్తం అంతా కూడా మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువ ఉంటారు అని అంటూ ఉంటారు సో మీరు బీసీలతో కూడా చాలా క్లోజ్ ఉంటారు వాళ్ళతోటి రెగ్యులర్గా తిరుగుతూ ఉంటారని చెప్పి మరి మీ అవకాశాలు వీటన్నిటిని కంపేర్ చేసుకున్నప్పుడు అవకాశాలు ఎలా ఇప్పుడు అండి మనం పార్టీ మ్యాండేట్లు ఇచ్చి ప్రజలను విడగొట్టాలనుకుంటే సాధ్యమేట విషయం కాదు ఏ కులానికి అభ్యర్థి ప్రకటిస్తే ఆ కులం వారంతా ఆ కులం అభ్యర్థి కూడా వెళ్ళిపోతారు అనుకోవడం కరెక్ట్ కాదు ఎందుకంటే రాజకీయాల్లో ఇవాళ రాష్ట్రంలో అనేక విషయాలు ఉన్నాయండి ఒకటి మోడీ గారి అభివృద్ధికి సంబంధించిన విషయాలు గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మ బీసీ లేడీ అభ్యర్థి ప్రకటించారు వాళ్ళు కూడా వ్యక్తిగతంగా మాకు ముప్పై నలభై సంవత్సరాల నుంచి తెలిసినటువంటి వ్యక్తులే కొత్త కాదు కానీ నేను ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ జిల్లాలో తెల్లారి లేచిన కానీ బీసీలతోనే ఉంటాను బీసీలతోనే ఉంటాను అదే సామాజిక వర్గంతో ఉంటా మా పార్టీలో పాక సత్యనారాయణ గారు అని మిత్రులు ఉన్నారు ఇప్పుడు రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఉన్నారు బీజేపీలో ఆయన చాలా సీనియర్ పంతొమ్మిది వందల ఎనభై నుంచి అంతకుముందు జనసంఘ నుంచి కూడా ఉన్నటువంటి కార్యకర్త వాస్తవంగా నేను బీజేపీలో జాయిన్ అవడానికి తొంభైలో ఆయనే కారణం వాళ్ళకి మేము నెలకే నెల రోజులు రోజు సగం రోజు ఆయన నేను ఇదే సామాజిక వర్గానికి ఎవరైతే ఇప్పుడు అభ్యర్థి ఉన్నారో అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆయన నేను ఇప్పుడు కలిపి ఉంటాం ఇప్పుడు కూడా ఇవాళ పొద్దు నుంచి ఇప్పుడు వరకు కలిపే ఉన్నాం ఇప్పుడు మీ ఇంటర్వ్యూ కోసం నేను ఇక్కడికి వచ్చాను ఆయన ఆఫీస్లో ఉన్నా ఆయన ఆ కులానికి సంబంధించి జిల్లాలో మంచి నాయకుడు నన్ను తొంభైలో నేను స్టూడెంట్స్ యూనియన్ లో పనిచేస్తుంటే నా దగ్గరికి ఒకటికి ఐదు సార్లు వచ్చి దాన్ని బీజేపీలో చేర్పించి ఆ వాల్ట్ వరకు నుంచి ఇవాటి వరకు కూడా నన్ను మార్గదర్శనం చేసేటువంటి వ్యక్తి నన్ను నడిపించేటువంటి వ్యక్తి అదే కులానికి చెందినటువంటి పాక సత్యనారాయణ గారు అందుకే మీరు ఎక్కువ వాళ్ళతోటే ఉంటారు వాళ్ళతో మంచి సంబంధాలు సత్సంబంధాలు ఉన్నాయని చెప్పేసి విన్నాను నేను ఖచ్చితంగా ఆ కులంలో నాకు చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి అంటే ఒక రకంగా నాకు చెప్పాలంటే నాకు ఉన్న కులాలందరికీ అంటాయి నాకు ఆ కులంతో చాలా ప్రతి ఊళ్ళో కుల పెద్దలందరితో వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి నా మీద పెద్దగా కుల ప్రభావం కనపడుతుందని నేను అనుకున్నాను ఇప్పుడు యూజువల్గా ఒక పార్టీ నుంచి ఒక అభ్యర్థి వచ్చారంటే మిగతా రెండు పార్టీలు చాలా మంది ఆచావకులు మనం ఇందాక అనుకున్నట్లు సో వాళ్ళు అయ్యో మిస్ అయిపోయింది ఇది టీడీపీకి వస్తే బాగుండు ఇది జనసేనకు వస్తే బాగుండు అని అనుకునే వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఇంతమందిని సమన్వయం చేసుకుంటూ మొత్తాన్ని ఒక తాటి మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు మీరైతే చేస్తూనే ఉండుంటారు నాకు తెలుసు ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ ఒక తాటి మీదకి వచ్చేసారు ఫస్ట్ ఒక వారం రోజులు కొంత ఇబ్బంది పడ్డ మాట వాస్తవం అది అన్నిటికీ నేను ఆన్సర్ చేసుకుంటూ వచ్చాను అన్నిటికీ నాకు వ్యక్తిగతంగా వాళ్ళతో పూర్వం నుంచి రిలేషన్ ఉండడం అనేది చాలా ఉపయోగపడింది ఇప్పుడు అందులో కొంతమంది రాజకీయాల్లోకి వచ్చే రావడం నాకు తెలుసు అంటే రాజకీయాల్లో వాడికన్నా నేను ముందు నుంచి ఉన్నా నేను ఎమ్మెల్యేని కాకపోవచ్చు నేను ఎంపీని కాకపోవచ్చు సో అప్పటి నుంచి ఉన్న పరిచయాలు నా మీద ఆడుకున్న టూ థౌజండ్ నాకు మీద ఆడుకున్న ఒక మంచి అభిప్రాయం వర్మ క్యారెక్టర్ ఉన్నాడు క్వాలిటీ ఉన్నాడు సిన్సియర్ ఆర్గనైజేషన్ మనిషి నేను పెద్దగా ఈ పైరు వీలు చేయను ఒక రకంగా అంతే ఇక్కడ మాట అక్కడ అక్కడ మాట ఇక్కడ చెప్పడం ఉండదు అన్ని పార్టీలతో వ్యక్తిగతంగా బాగుంటారు మనోళ్ళు అనుకున్నప్పుడు మంచి వాళ్ళు పార్టీ పరంగా ఎవరి కార్యక్రమాలు ఇప్పుడు వాళ్ళందరూ కూడా నా మీద ఒక మంచి అభిప్రాయం ఉంది ఈవెన్ జిల్లా ప్రెసిడెంట్స్ ఇద్దరికి జనసేన ప్రెసిడెంట్ కి టీడీపీ ప్రెసిడెంట్ కి వాళ్ళందరూ కూడా చక్కగా నన్ను ప్రోత్సహించి లేదండి అసలు ఏమి ఇష్యూ లేదు ఇప్పుడు ఇంకా ఇదే నడుస్తుంది కదా మారుస్తారు మారుస్తారు అదొకటి క్లోజ్ అయితే ఆ టెన్ పర్సెంట్ కూడా క్లోజ్ అయి మోడీ గారు మీకు ఎంతవరకు యూజ్ అవుతుంది అనుకుంటున్నారు ఇక్కడ ఏమన్నా ప్రచారానికి వచ్చే అవకాశం ఉందా మీ ప్రచారానికి తప్పనిసరిగా వస్తారండి అవునా ఈ పార్లమెంటు పరిధిలో మోడీ గారి సభ అమిత్ షా గారి సభ పెడతాం ఇంకా మాకు షెడ్యూల్ రాలేదు మోడీ గారి మేనే అంటే వీళ్ళు మోడీ గారిని ప్రజలే కాదండి అన్ని పార్టీల్లో కూడా మోడీ గారి అభిమానులు ఉన్నారు వైసీపీలో కూడా మోడీ గారికి అభిమానులు ఉన్నారు తెలుగుదేశంలో మోడీ గారికి అభిమానులు ఉన్నారు ఇవాళ ఆయన చేసేటువంటి అభివృద్ధి కింద స్థాయిలో అన్నిటికీ వెళ్ళింది ముఖ్యంగా బీసీలకి ఆయన చేసినటువంటి బీసీలకు సంబంధించి ఇరవై ఏడు మంది మంత్రులు ఇవాళ కేబినెట్లో ఉన్నారు అంటే కేబినెట్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ మినిస్టర్స్తో బీసీలు ఉన్నారు బీసీ కమిషన్కి చట్ట భద్రత కల్పించారు మీకు తెలిసే రాజ్యాంగం చట్టం చేశారు పద్దెనిమిది బీసీ కులాలకు సంబంధించి ప్రధానమంత్రి అశ్వకర్మ యోజనని పెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆయా వృత్తులకు సంబంధించి పనిముట్లు ఇచ్చి పాతిక వేల కోట్లు కేటాయించి రెండు లక్షల రూపాయలు వాళ్ళకి లోన్ ఇస్తున్నారు బీసీ కులాలకు సంబంధించి సాక్షాత్ ఆయనే బీసీ ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి కులం గురించి చెప్పుకోదు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ప్రధానమంత్రి గారు బీసీ వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఓకే సో బీసీల్లో కూడా పెద్ద ఎత్తున మోడీ గారికి మద్దతు ఉంది మోడీ గారు వేళ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది ఇది నా గెలుపుకి దోహదపడుతుంది అనేటువంటి విషయంలో ఏమీ అనుమానం ఈ పదేళ్లలో మీ ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు తీసుకున్నటువంటి సంచలన నిర్ణయాలు కావచ్చు లేదు అంటే కొన్నిట్లో బాగా ముందుకెళ్ళి తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు ఇలాంటి ట్రిపుల్ తలాక్ కావచ్చు లేదంటే త్రీ సెవెంటీ సిక్స్ ఆర్టికల్ కశ్మీర్ విషయం ఇట్లా రకరకాల ఇష్యూస్లో తర్వాత సంక్షేమ పథకాలు లేదంటే సంక్షేమం కోసం చేసినటువంటి కార్యక్రమాలు వీటన్నింటినీ ఎలాగ మీరు ప్రజల్లో తీసుకెళ్ళబోతున్నారు మేము ఒక గత సంకల్ప యాత్ర అన్ని విలేజ్లో డిజిటల్ స్క్రీన్స్ పెట్టి ఈ ఫ్యాక్ట్స్ అన్ని కూడా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయించాం అన్ని విలేజ్ల్లో కూడా జరిగింది మేము కూడా ప్రతిసారి చెప్తున్నాం ఇవాళ రాష్ట్రంలో అమలు అయ్యేటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం సహకారం లేకుండా ఈ రాష్ట్రంలో జగన్ గారు అమలు చేసేటువంటి సంక్షేమ పథకాలు దాదాపుగా లేవు ప్రధానమంత్రి ఆవాస్ యోజన రాష్ట్రానికి వచ్చేటప్పటికి పేరు మార్చారు జగన్ అన్న కో అయింది సర్వశిక్ష అభియాన్ రాష్ట్రానికి వచ్చేటప్పటికి పేరు మార్చారు నాడు నేడు అయ్యింది ఇవాళ అంగన్వాడీ కేంద్రాల ద్వారా బాలిద్దలకి గర్భిణీ స్త్రీలకు కానీ పసిపిల్లలకు కానీ ఇచ్చేటువంటి పౌష్టికాహారం ఏదైతే ఉందో ఇదంతా మక్కి మక్కి రూపాయికి రూపాయి కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేదే అంగన్వాడీ కేంద్రాల ద్వారా పెన్షన్లో భారతీయ కేంద్ర ప్రభుత్వం యొక్క షేర్ ఉంది ఉజ్వల యోజన పథకం ఇవేళ ఉచితంగా గ్యాస్ కనెక్షన్స్ ఇస్తున్నారు ఎనిమిది వేల రూపాయల విలువైనటువంటి గ్యాస్ స్టవ్వు సిలిండరు తర్వాత భవిష్యత్తులో వాళ్ళకి సిలిండర్లో మూడు మూడు వేల మూడు వందల రూపాయల సబ్సిడీ ఇవాళ జల్ జీవన విషయం కింద ఇంటింటికి ఉచితంగా పైప్ కనెక్షన్ ఇవ్వాలనేది కేంద్ర ప్రభుత్వ పథకం ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రేమ ఏమి రాష్ట్రంలో ఒక్క పథకం కూడా ఆయన అమలు అయితే చెప్పచ్చు వైసీపీ కానీ జగన్ గారు కానీ అసలు నరసాపురం పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించిన ఓటర్సు ఎందుకు బీజేపీ గారికి ఓటు వేయాలి అంటే ఏం చెప్తారు బీజేపీ వర్మ గారికి ఎందుకు ఓటు వేయాలి అంటే ఫస్ట్ పాయింట్ దేశంలో నరేంద్ర మోడీ చేసినటువంటి అభివృద్ధి అదే సమయంలో నర్సాపూర్ పార్లమెంట్ నియోజకవర్గంలో కూడా కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి చాలా అభివృద్ధి ఈ వేళ నర్సాపురంలో వశిష్ట వారి మీద ఒంతెనకి నాలుగు వందల కోట్ల రూపాయలు కేటాయించి ఈ జిల్లాలో టిట్కో హౌసెస్ దాదాపు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్లకు సంబంధించి రెండు లక్షల ఇళ్ళులు కేటాయించడం జరిగింది విశ్వకర్మ యోజన లేకపోతే ఈ వేళ రైల్వే ప్రాజెక్టులు నర్సాపురం టు కోటిపల్లి రైల్వే లైన్ రాష్ట్ర ప్రభుత్వం షేర్ ఏమని కారణంగా నెమ్మదిగా నడుస్తూ ఉంది ఈవేళ రైల్వే ట్రాఫిక్ అంతా కూడా క్రమబద్ధీకరించే విధంగా అండర్ టన్నెల్స్ నిర్మించారు ఈ జిల్లాలో రైల్వే అండర్ అదే అదేవిధంగా అమృత భారత్ స్టేషన్స్ కింద మూడు రైల్వే స్టేషన్లు గుర్తించి అభివృద్ధి చేస్తున్నారు దేశంలో ప్రతిష్టాత్మకమైనటువంటి నిట్టు తాడేపల్లిగూడెంలో ఎనిమిది వందల కోట్లతో సుందరంగా నిర్మించారు ఇవి కోస్తా తీర ప్రాంతం కోస్టల్ హైవే ఫిషర్మెన్కి ఎక్కువగా ఉండేటువంటి తీర ప్రాంతం అది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టి పెద్ద ఎత్తున మత్స్యకారులకు అనేక పథకాలు ప్రవేశపెట్టారు వీటి కారణంగా బీజేపీ వర్మ గారికి ఓటేయాలి ఇంకో పాయింట్ ఏంటంటే ఆఖరిదే బీజేపీ గారి గురించి కూడా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని చూసి కూడా ప్రజలు వేయాలని అడుగుతున్నారు ఎందుకంటే రాజకీయాల్లో మీ అందరికీ తెలిసి ఇవేళ ముప్పై నాలుగు సంవత్సరాలు ఒకే పార్టీలో కష్టపడి పనిచేసేటువంటి కార్యకర్త ఇవాళ దొరకడం చాలా కష్టం అది నేను గొప్పగా చెప్పుకోవడంలే నేను బీజేపీ పార్టీలో పనిచేయడం మొదలెట్టినప్పుడు బీజేపీ పార్టీకి ఇద్దరు పార్లమెంట్ సభ్యులు అంటే ఇద్దరు పార్లమెంట్ సభ్యులు ఉండగా ఆ పార్టీలో చేరి పైగా దక్షిణాదిలో ఆంధ్ర రాష్ట్రంలో భవిష్యత్తులో నేనేదో ఎమ్మెల్యేని అవుతాను పార్లమెంట్ సభ్యులతో అవుతాను అనేటువంటి ఆశ ఉంటుందా ఉండదు నేను సిద్ధాంతం కోసం చేరా ఏదైతే త్రీ త్రీ సెవెంటీ ఆర్టికల్ ఆ రోజుల్లో నేను అబ్బోరకు ఎక్కింది అదేవిధంగా ఒకే దేశం ఒకే ప్రజ ఒకే చట్టం ఒక దేశంలో ఉండేటువంటి ప్రజలందరికీ కూడా ఒకే చట్టం ఉండాలి అనేటువంటి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం ఎక్కింది ఆ ఎక్కి ఆ వయసులో నేను బీజేపీలో చేరి మళ్ళీ వెనక్కిరక్కకుండా ఇవాళ వరకు పనిచేస్తున్నానంటే నాకు ఉన్నటువంటి చిత్తశుద్ధి పట్టుదల ప్రజలు అర్థం చేసుకోవాలి అవకాశవాదిని కాదు అనేటువంటి విషయం ప్రజలు అర్థం చేసుకోవాలి ఈ రకమైనటువంటి సామాన్య కార్యకర్త ప్రజాప్రతినిధి అయితే చక్కగా ప్రజల సమస్యలు పరిష్కరించడంలో సరవ చూపెడతాడు మన మనందరికీ అందుబాటులో ఉంటాడు మనలో మనిషిగా నేను చాలా మంది ఎంపీలు ఇక్కడ ఎట్లా ఉంటారంటే పొద్దున రావడం సాయంత్రం అసలు యాక్సెస్ కూడా కష్టం యాక్సెస్ కష్టం ఎంపీలతో నాకు యాక్సెస్ లేదు నాకు ఏమి సెక్యూరిటీ ఉండదు నేనే పోతా ప్రజల్లోకి నాలాంటి ప్రజాప్రతినిధికి ఒకసారి అవకాశం ఇస్తే ఒక సామాన్య కార్యకర్త ప్రజాప్రతినిధి అయితే ఏ విధంగా పనిచేస్తాడు అనేటువంటి విషయంలో ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ ఈ ప్రాంత ప్రజలకు వస్తుంది అందుకని మాకు ఓటు అని అడుగుతున్నాను ఒకవేళ మీరు గెలిస్తే నర్సాపూర్ పార్లమెంట్కి ఇమ్మీడియట్గా ఏం చేయదలుచుకున్నారు ఐడియాలలో ఏం చేస్తారో ఎక్స్ప్లెయిన్ చేయండి నర్సాపూర్ పార్లమెంటు అంతా కో మన కోస్తా తీరంతో నిండు ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ముందుగా సాగునీటి వ్యవస్థ మురుగునీటి వ్యవస్థ సర్వనాశనం ప్రభుత్వాలు దాని మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి లేదు ముందుగా సాగునీటి వ్యవస్థను మెరుగుపరిచేటువంటి ఆలోచన చేస్తారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి నిధులు తేవడం ద్వారానే ఇది పరిష్కారం అవుతుంది కానీ పార్లమెంట్ సభ్యుల అభివృద్ధి నిధులతో ఇది సాధ్యం కాదు కేంద్రంలో నాకు ఉన్నటువంటి పరిచయాలు నేను బీజేపీ జాతీయ నేతలతో పరిచయాలు ఉన్నాయి వాళ్ళ క్యాబినెట్లో ఉన్నటువంటి పది పన్నెండు మంత్రులతో నేను ఫోన్లో మాట్లాడగల రిలేషన్ నాకు ఉంది ఈ పరిచయాలన్నీ ఉపయోగిస్తా అదేవిధంగా ఇది ఆక్వా హబ్ ఇది చేపలు రైలు రైతుల సమస్యలు విపరీతమైనటువంటి సమస్యలు ఎదురు ముఖ్యంగా ఈ ప్రభుత్వం వచ్చాక ఏదైతే రైలు రైతులు ఉన్నారో వారందరూ పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొంటుంది కరెంట్ ఛార్జీలు విషయంలో కానివ్వండి సరైనటువంటి ట్రాన్స్పోర్ట్ లేకుండా ఉండడం వల్ల కానీ సీట్ విషయంలో క్వాలిటీ దెబ్బతింటాం కానివ్వండి సరైనటువంటి ధర లేకపోవడం కానివ్వండి ఇవన్నీ కూడా ఆకువ రైతులకు సమస్యలు ఉన్నాయి ఆక్వ ఎక్స్పోర్టర్కి సమస్యలు ఉన్నాయి ఆక్కువ వ్యాపారస్తులకి సమస్యలు ఉన్నాయి ఇది యాక్చువల్గా టౌన్ ఆఫ్ ఎక్సలెన్సీ కింద కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించింది విశాఖపట్నాన్ని భీమవరాన్ని టౌన్ ఆఫ్ ఎక్సలెన్సీ అంటే ఏదైతే ఒక ఏరియా ద్వారా కేంద్ర కే మన ప్రభుత్వానికి కేంద్రానికి దేశానికి విదేశీ మార్గద్రవ్యం లభిస్తుందో దానికి టౌన్ ఆఫ్ ఎక్సలెన్సీ అని ప్రకటించి అక్కడ ఉన్నటువంటి ఎగుమ ఎగుమతుల ద్వారా విదేశీ మార్గద్రవ్యం వస్తుంది కాబట్టి ఎగుమతులు ప్రోత్సహించాలి కాబట్టి ఫారిన్ కరెన్సీ మనకు అవసరం కాబట్టి ఆ చుట్టుపక్కల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి వేళ నేషనల్ హైవేస్ తప్పించి ఎక్కడ మా ప్రాంతంలో ఒక కిలోమీటర్ కూడా ప్రయాణం చేయలేము ఆ నిధులు తేవడం ద్వారా ఏదైతే లింక్ రోడ్లు ఏర్పాటు చేయడం ద్వారా హైవేస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం ద్వారా ఈ ప్రాంతాన్ని చక్కగా అభివృద్ధి తెరుస్తా అనేక కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులని ఈ ప్రాంతానికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తా తప్పనిసరిగా తీసుకురాగలుగుతాననేటువంటి నమ్మకం ఉంది ఆ విధంగా తీసుకురావడం ద్వారా కొంతమంది యువకులకు ఉపాధి కలిగేటువంటి అవకాశాలు కల్పిస్తా వీటన్నిటికీ మించి కూడా నిరంతరం ఢిల్లీలో ప్రజాప్రతినిధులు కానీ ఆఫీ అనికాదులు కానీ పార్లమెంట్ సభ్యులు ఇతర తోడ్పాటుతో మంత్రులను కానీ అవసరమైతే నేను ప్రధానమంత్రి దగ్గర కూడా నేను ఎల్లు కూర్చుని మా ప్రాంతంలో ఈ సమస్యలు ఉన్నాయి మీకు మీకన్నా కొంత బడ్జెట్ అలాట్ చేయండి అనేటువంటి పరిస్థితి నాకు ఉంది అవకాశం నాకు సరే ఒక న్యూస్ వినిపిస్తుంది ఏంటి అంటే ఈ ఏరియాలో ముఖ్యంగా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమం జరగాలన్నా కూడా అది బీజేపీ వర్మ గారి దగ్గరుండి చేయాల్సిందే ప్రతిదీ ఆయనే చూసుకుంటారు ఫైనాన్షియల్ సపోర్ట్ అంతా కూడా ఆయన నుంచే వస్తూ ఉంటుందని చెప్తూ చెప్తా ఉంటారు ఎందుకు మీరు తప్ప ఎవరు లేరా నిజమైన అసలు అది అంటే ఎవరు లేరా అంటే నాకు ముందు నుంచి అలవాటు ఫస్ట్ ఏంటంటే ఏ నా కార్యక్రమం తీసుకుంటే అది భారీగా చేయాలి ఆతిథ్యం సరే అండి ఆతిథ్యం అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉంటాం పార్టీ మీటింగ్ లో కూడా అది ఎంత పెద్ద మీటింగ్లు అన్నా రాష్ట్రం అంతా కూడా ఉమ్మడి రాష్ట్రం ఉన్నాయి కిషన్ రెడ్డి గారి పరిచయం అంటున్నారు కదా కిషన్ రెడ్డి గారికి తెలుసు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రెసిడెంట్ ఇక్కడ నేను రెండు సార్లు రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు పెట్టా ఇప్పటికీ తెలంగాణ వాళ్ళు నేను హైదరాబాద్ లో అది అడుగుతా ఉంటారు భీమవరం వాళ్ళు ఫుడ్ పెట్టి చంపేస్తారు రావాలంటే నేను పొలిటికల్ పార్టీ కార్యక్రమం చేయాలంటే ప్రజల దృష్టిలోకి వెళ్ళాలి మొన్న కూడా ఈ మధ్యన ఒక ఏడెనిమిది నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఇక్కడ పెట్టాను ఒక పండగలా చేస్తా ఊరంతా అంటే ఇంకా ఏదో బీజేపీ యాక్టివిటీ నడుస్తుందని ఇంక జిల్లాలో ప్రజలందరికీ తెలియాలి పొలిటికల్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళాలి ఆ విధంగా భారీగా చేయడానికి అలవాటు సో మా రాష్ట్ర పార్టీ ఉన్న పరిస్థితుల దృష్టి అక్కడి నుంచి కూడా మాకేం పెద్దగా ఫైనాన్షియల్ సపోర్ట్ ఉండదు అక్కడ కూడా అంతే అక్కడ కూడా డబ్బులు ఖర్చులు అవి ఉంటాయి అన్నీ మేము వ్యక్తిగతంగా చెయ్యాలి మాకు ఎవరిని చందా అడిగేటువంటి ఒక అలవాటు లేదు ఎందుకంటే మేము కూడా కొంచెం గౌరవం గౌరవంగా గర్వంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం డబ్బులు అడిగితే మళ్ళీ లోకు అవుతాం అనే ఉద్దేశంతో మేము కలెక్షన్కి దూరంగా ఉంటాం మళ్ళీ మన వ్యక్తిగతంగా మన ఇమేజ్ పాడవుతుంది అనేది దృష్టి అందుకని నేను ఎక్కువ శాతం నా సొంత డబ్బులతో చేయడానికే ప్రయత్నం చేస్తాను నేను ఇంట్లో ఖర్చు తగ్గించుకుంటా నా సొంత అవసరాలు మానేసుకుంటా పార్టీ అనేటప్పటికీ ఖర్చు పెట్టాల్సిందే ఏదో చేసి ఈమెజ్ని కూడా నలభై లక్షల రూపాయలు పెట్టి చక్కటి ఆఫీస్ కట్టాం జిల్లా ఆఫీస్ ఎన్నికల కోసం కాదు పార్టీ కొత్త జిల్లా ఏర్పడింది కదా మాది ఏలూరు ఉండేది ఉమ్మడి జిల్లాకి సో విడిపోయింది కాబట్టి పార్టీకి ఒక జిల్లా ఆఫీస్ కావాలని కేంద్ర పార్టీ అడిగినప్పుడు నా సొంత స్థలం ఉంటే కన్స్ట్రక్షన్ నలభై పక్షలు పెట్టి పార్టీకి కార్యాలయం ఇప్పుడు అందులోనే నడుస్తుంది ఇంకా కొంతమంది ఉన్నారు కానీ మేజర్ శాతం ఎక్కువ నేనే భరయించి పార్టీ కార్యక్రమానికి ఆర్థిక వనరుల విషయంలో నేను లోడ్ చేయను అండి ఎందుకంటే నేను సంపాదించింది నా దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు అంటే నేను ఏవో యావరేజ్ ఇప్పటికి కూడా నేను నేను నా దగ్గర ఏం అసలు లేదు అసలు లేదని నేను చెప్పను వంద కోట్లు నూట యాభై కోట్లు లేదు ఎన్నికలకి ఎందుకు లేదంటే నేను సంపాదించి సంపాదించినట్టు నేను ప్రతి సంవత్సరం కోటి రూపాయలు సంపాదించి ఒక యాభై అరవై లక్షలు నేను పార్టీగా ఖర్చు పెడతాను నాకోసం నేను ఎప్పుడు ఆలోచించుకోవాలి నేను డబ్బు దాచుకోవాలని ప్రయత్నం చేయలే నేను చాలా హాండర్ ఫీల్ అవుతానండి ఎందుకంటే చాలామంది అడుగుతారు ఇన్నేళ్ళు అయిపోయింది పార్టీ నీకు ఏం చేసింది మాకు బాధగా ఉందని నేను చూస్తుంటే ఇంకో పార్టీలో ఉంటే నువ్వు ఈ పార్టీకి ఎమ్మెల్యే అయ్యేవాడు లేకపోతే మున్సిపల్ చైర్మన్ అవ్వడు లేకపోతే ఎంపీ అయ్యేవాడు అంటారు కానీ పార్టీ నాకు ఏమి ఇచ్చిందంటే పార్టీ నాకు చాలా ఇచ్చిందని చెప్తాను వీళ్ళు నాకు ఉన్న ఐడెంటిఫికేషన్ ఒక బీజేపీ వర్మగా నేను తెలియని వ్యక్తి ఉన్నాడు ఈ జిల్లాలో నేను కిల్లి దగ్గరికి వెళ్తే సార్ మీరు వరం బీజేపీ వర్మ గారు కదా అంటాడు షోడా కాగితే రోజు టీ కాగితే ఆ కాఫీ ఒట్లో మీరు బీజేపీ వర్మ కదా అంటాడు రోజు పేపర్ చదువుతాడు టీవీలు చూస్తాడు నేను వెళ్తాను అక్కడ ఉద్యమాలకు అది ఇచ్చింది కదా ఇప్పుడు నా దగ్గరికి వెయ్యి కోట్లు ఉన్న వాళ్ళు రోజు పది మంది నన్ను కలుస్తారు ఐదు వందల కోట్లు వాళ్ళు నాలుగు వందల వచ్చి నన్ను కలుస్తారు ఇది మరి పార్టీ ఇచ్చిన గౌరవం తప్పించి బీజేపీ లేకపోతే ఈ వర్మ సాధారణ వర్మ నా దగ్గర డబ్బు ఉండి ఉండొచ్చు ఒక మూడు నాలుగు వందల కోట్లు ఈ డబ్బు ఉంటే ఎవడొస్తాడు నా దగ్గరికి నేను వర్మ కాబట్టి బీజేపీ కాబట్టి నాకు ఆ వ్యక్తిత్వం కానీ నాకు పార్టీ కొన్ని వందల కోట్ల కన్నా ఎక్కువ సమాజంలో గౌరవాన్ని ఇచ్చింది ఒక్క పర్సనల్ క్వశ్చన్ అండి నేను ఇందాక చాలా మందిని చూసాను మీ ఇంట్లో వాళ్ళందరూ జనరల్ గా ఎంపీగా క్యాండిడేట్ ఉన్నారు అంటే చాలా మంది ఉంటుంటారు అట్లా ఏమో పబ్లిక్ అనుకున్నాను కానీ తర్వాత తెలిసింది ఏంటంటే వాళ్ళంతా మీ సిస్టర్స్ అని చెప్పి మీరంతా కంబైన్డ్ జాయింట్ ఫ్యామిలీ అని చెప్పేసి ఇవాళ రేపంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోతున్నాయి ఈ టైంలో మీరు ఇప్పటికీ ఈ ఉమ్మడి కుటుంబ వ్యవస్థని కంటిన్యూ చేయటం అంటే మా ఇంట్లో కంటిన్యూ అవుతుందండి అది బేసికల్ గా మేము వ్యక్తులు తాతగారు ఏడు సంవత్సరాలు జైలు ఉన్నారు కఠిన కారాగారి శిక్షించారు తామరపత్ర అవార్డు గ్రహీత ఆయన చాలా ఇష్టర్యం ఉంది ఆయన సరే మా నాన్నగారికి ముగ్గురు బ్రదర్స్ ఉన్నారు ఇద్దరు సిస్టర్స్ మా ఫాదర్కే మేము ముగ్గురు అక్కలు నాకు నేను నేను ఒక్క తర్వాత చిన్నప్పటి నుంచి ఆ రకమైనటువంటి వాతావరణంలో ఇప్పుడు కూడా మా సిస్టర్స్ మా బావులు మా మేనళ్ళు మేనగోళ్ళు ఒకే బిల్డింగ్ లో మేము కింద ఫ్లోర్ లో వాళ్ళు ఉంటారు పై ఫ్లోర్ లో నేను ఉంటాం మా ఫాదర్ కి మదర్కి మా నలుగురు సంతానం రోజు కనిపిస్తాం నలుగురు ఆయన తల ఒకళ్ళు తల అరగంట కూర్చుని మా ఫాదర్ మదర్ ఎందుకంటే బేసికల్ ఫస్ట్ నుంచి మా ఐడియాలజీ ఏంటంటే మానవ సంబంధాలు ఇంపార్టెంట్ అండి కరెక్ట్ మనుషులు ఇవేళ మానవ సంబంధాలు అంతరించిపోతున్నాయి అవును హ్యూమన్ రిలేషన్స్ ప్రయారిటీ తగ్గిపోయింది డబ్బు ప్రాధాన్యత పెరిగిపోయి ఒకే కుటుంబాన్యత డబ్బుకే ప్రాధాన్యత ప్రధాన్యత ఒకే కుటుంబంలో ఒక దగ్గర వంద కోట్లు ఉంటే ఇంకోటికి పాపం సరిగ్గా గడవని పరిస్థితి కూడా ఉంటాయి సొంత దమ్ములు అంత వేరియేషన్ వస్తుంది ఒకటి సక్సెస్ అవుతాడు ఒక యాంగిల్లో ఒకటి సక్సెస్ సో మేమేంటంటే మా అక్కలు కానీ మేము కానీ మా బావలు మా మేనళ్ళు మేనగోళ్ళు హ్యూమన్ రిలేషన్స్కి ప్రయారిటీ ఇచ్చేటువంటి కుటుంబం అందుకే నేను కార్యకర్తలతో కూడా ఆ విధంగా ఉంటాను ప్రజలతో కూడా ఆ విధంగా ఉంటాం ప్రజలతో కూడా నాకేమీ పెద్ద హద్దులు ఉండవు మనుషులు మన అంతా ఒకటే మన అంతా మన దగ్గర డబ్బు లేకపోయినా ఆడి దగ్గర డబ్బు ఉన్నా నా దగ్గర డబ్బు ఉన్నా ఇంకోటి దగ్గర లేకపోయినా అవన్నీ మనకు సంబంధం లేనటువంటి రోజువారీ కార్యక్రమాలు అటుతో మనకు సంబంధం ఏముంది కాబట్టి ఆ విధంగా మానవ సంబంధాలకి ఇంపార్టెన్స్ ఇచ్చే కుటుంబం కాబట్టి మేమంతా ఇప్పుడు కూడా కలిపి ఉంటాం యూ ధన్యవాదాలు గారు